బెండకాయలు, దోసకాయలు, టమాటాలు. బాబు కూరగాయలు ఇలారా? ఆ వస్తున్నానమ్మా. రేట్లు ఎలా ఉన్నాయి బాబు? కొనబోతే కొరివి, అమ్మబోతే అడవిలా తయారైనయమ్మా. సీజన్ లో సింతకాయలు, అన్ సీజన్ లో అరటికాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సర్లే గాని, టమాటాలు కేజీ ఎంత? 70 రూపాయలమ్మా. మరి వంకాయలు? 80 రూపాయలమ్మా. పోనీ బంగాళదుంపలు? కిలో 100 రూపాయలమ్మా. ఏంటి, ఇల్లు కొందాం అనుకుంటున్నావా? ఏకంగా కాలనీనే కొందాం అనుకుంటున్నావా? ఇంత రేట్లు చెప్తున్నా? ఇల్లా నా బొందా, ఎంతమైనా చేతిలో చిల్లిగవ్వ మిగిలటలేదు. అవసరానికని అప్పు తీసుకున్నాను, 20 రూపాయలు వడ్డీ. అది తీరదు, ఇది తప్పదు. నాకు తప్పడం లేదురా. అయ్యో మల్లేష్ అన్న. అరే ఏమ్రా అప్పారావు అన్న, 6 నెలల నుంచి మిత్తి ఇయ్యలేదు, మనిషి కనిపించటం లేదు. పైసలు నీ అయ్య కడతాడ్రా. అది కాదు అన్న, బండి గుంజుకోవండిరా, గ్రౌండ్ లో వేయండి. వద్దన్నా ప్లీజ్ అన్న, మొత్తం రేపు కట్టేస్తా బండి వదిలే అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న, అరే నీకు చాలా ఛాన్స్లు ఇచ్చింది రా బాయ్, ఇంకా కుదరది, గిది ఫైనల్ అన్న. ఈసారి వదిలే అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న వద్దన్న ప్లీజ్ అన్న. హలో మేడం, దుకాణం బంద్ అయింది, ఇంక పుచ్చులు తీసి పక్కనేస్తున్నాను, మాట్లాడుకు డిస్టర్బ్ అవుతాను. నేనెవరో తెలుసా? మల్లేష్, గంట మల్లేష్ యాదవ్. ఓకే ఓకే ఓకే. కిలో దోసకాయలు ఎంత? ఎట్లా కనిపిస్తున్నా? ఆకుకూరల మీ ఆవరగాండి అనుకున్నావా? ఆడదానేమని కూడా చూడా, బాణం తీసేస్తా. ముందు ఆవేశం ఆపు, ఆయాసం తగ్గుతుంది. తీరిగ్గా వెళ్ళి డాక్టర్కి చూపించుకో, గుండెప్పుడు సరిగ్గా కొట్టుకుంటుంది. మల్లేష్కి ఈ గంట మల్లేష్కి సలహా ఇస్తున్నావు? రే బండి, బండి మీద ఎవరిదైనా చెయ్యి పడిందో డైరెక్ట్ గా పైకే పోతారు. మామూలుగా నాకు మెంటల్ రాదు, ఒకవేళ వస్తే మీ అందరికి మంటలే. నాకే దమ్కి ఇస్తున్నావా? దమ్ బిర్యానీ చేసిన చేతులు. మేడం చాలా హుషారుగా ఉందిరా, బండితో పాటు మేడం బుట్ట కూడా లాక్కోండి. హలో మేడం, నోరుంది కదా అని వాయిస్ పెంచొద్దు, ఆడదంటే కాళ్ళ కింద చెప్పు, అణిగి మణిగి ఉండాలే. యాదుంచుకో మల్లేష్, గంట మల్లేష్ యాదవ్ ఇక్కడ. ఏంటి మంగ, ఫేస్ లో రెయిన్బో కలర్స్ కనిపిస్తున్నాయి, ఏం జరిగింది? ఇక్కడ కాలిపోతుంటే నీకు రెయిన్బో కలర్స్ కనిపిస్తున్నాయా? కాలుతోందా? చెప్పు మంగా, ఏం చేయమంటావు? సముద్రాన్ని తీసుకురమ్మంటావా నీ కాళ్ళ దగ్గరికి మంటలు ఆర్పడానికి? లేకపోతే నిన్నేకంగా ఆకాశ గంగ దగ్గర తీసుకెళ్ళమంటావా? చెప్పంతే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడ యుద్ధం చేయమంటే అక్కడ యుద్ధం చేస్తా. చెప్తాను రామ్ బాబు, చెప్తాను. కమన్ కమన్ కమన్. జరిగిందంటే నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఆ మల్లేష్ గారు వడ్డీ పేరెత్తితే వాడు నట్టు విరిగిపోవాలి. ఆడవాళ్ళని గౌరవించాలి, వాడి అమ్మమ్మలతో సహా వాడికి గుర్తు రావాలి. అంటే మంగ, ఇప్పుడు మల్లేష్ అంటే మల్లేష్ యాదవేగా? వాడే వాడే రామ్ బాబు. ఆవుడా సంపేశావే, అసలే జీతాలు సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు రౌడీతో పెట్టుకుంటే జీవితాలు మారిపోతాయి మంగ. నీకు మంగ కావాలంటే ఆ మల్లేష్ గారిని ఏదో ఒకటి చేయాలి. అది కాదు మంగ. మంగ మల్లేషా గ్యారంటీగా మంగే,
పెళ్ళాలందు నా పెళ్ళాం వేరయ్యా. విశ్వధాభిరామ ఎసకేసి తోమ. వస్తున్నా నేనే వస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా. ఎవటో ఈ టైంలో గంట కొట్టింది. నా చెట్టి ఒట్టి, నా చెట్టి ఒట్టి. ఎవడ్రా నువ్వు? స్పైడర్ మ్యాన్ కిస్, స్పైడర్ మ్యాన్ కిస్, స్పైడర్ మ్యాన్ కిస్. స్పైడర్ మ్యాన్? మా ఇంటికి ఎందుకు వచ్చావురా? ఎవరిని నా కొడితే అమ్మా అబ్బా అంటారు, లేదా కుయ్యో మొర్రో అంటారు. నువ్వేంటన్నా నా చెడ్డి, నా చెడ్డి అంటున్నావు. చెడ్డి జారిపోతుందని వడ్డీ అలవాటు అయిపోయింది. అయినా నీ గొంతు ఏంట్రా 3D ఎఫెక్ట్ లో వస్తుంది? 3D ఎఫెక్ట్ కాదు, స్పెషల్ ఎఫెక్ట్. ఏ ఏడీడు బొక్కలు మొత్తం పాయకానా చేసిండు. ఎవడ్రా ఈ స్పైడర్ మ్యాన్? అన్నా మొన్న టీవీలో చూసిండే. నన్ను కొట్టనీకి టీవీలోకి వెళ్ళొచ్చిండా? గాడికి నేనేం చేసినానరా? అదే అర్థమైతలేదన్నా. గసలు కాడెవుడు నన్నెందుకు కొట్టిండు? ఆడు ఏడుంటాడు, ఏడికెళ్ళొచ్చిండు. ఆడి కథ ఏంది, కార్ఖానా ఏంది మొత్తం నాకు తెలవాలే. అబ్బా కొడుకు దొరకాలి, కొరికి చంపేస్తా. కొడుకు వెళ్ళే ముందు ముక్కు మీదకెళ్ళి గుద్దిపోయిండు. అవనా ముక్కు గోలి లేకున్నది, బాగా బలంగా కొట్టిండన్నా. నీ అయ్యో ముందుగా స్పైడర్ మ్యాన్ ఎవడో నాకు తెలవాలరా. గాన్ని పట్టుకోరండి, దొరికితే మస్తు దావతిస్తా, 10 లక్షలు క్యాష్ ఇస్తా. 10 లక్షలా? 10 లక్షలే, 10 లక్షలే అన్నా. ఫోన్రా ఫోండి. ఆ కొడుకిట్టే పోయిండు. రాంబాబు, రాంబాబు పైన ఉన్నాడా? రాంబాబు, రాంబాబు. ఏంటే రాజీ, ఈ రోజు మంగమొహం ఒలింపిక్ జ్యోతిలా వెలిగిపోతుంది. నిన్న మొన్న మండిపోయింది కదండి. అంటే ఏదో జరిగిందే, అది మనకు తెలిస్తే ఉపయోగపడచ్చండి. అయితే పదవే వాల్ ఫోన్ ఫాలో అవుదాం. వాల్ ఫోన్ ఏంటండి? కొంచెం బుర్రవాడవే మట్టి బుర్రదానా. వాల్ ఫోన్ అంటే గోడ చెవులు అని. గోడకి చెవులు పెట్టి విందాం. ఓ అయితే హ్యాండ్ స్టెప్ అండి. అంటే ఏంటే? ఇప్పుడు మీరు వాడండి బుర్రా. హ్యాండ్ స్టెప్ అంటే సీక్రెట్ కదా, చీమలా నడవమని అర్థం. ఏ రాజీ యు నాటి ఏడ్చినట్టుంది, పదండి. రాబాబు, రాబాబు, రాబాబు ఇట్రా. ఏంటే ఏం జరిగిందో తెలుసా? ఏమే నీ దగ్గర అన్ని క్వశ్చన్లు ఉంటాయా, ఆన్సర్లు ఉండవా? అబ్బా రాబాబు మంచి మూడ్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. ఓకే చెప్పు, చెప్పు మ్యాటర్ చెప్పు. ఆ మల్లేష్ గాడి ఎవడో స్పైడర్ మ్యాన్ చితక్ కొట్టేశాడంట. వాడిని ఎంతలా కొట్టకపోతే పట్టుకున్నోడికి 10 లక్షలంట. 10 లక్షలా? ఆ కొట్టినోడు ఎవడో తెలిస్తే వాడికి దండేసి దండం పెట్టాలనుందిరా బాబు. దండి ఇప్పుడు కష్టం గాని దండం పెట్టుకో. ఎందుకు? ఎందుకంటే ఆడిని కొట్టింది మనమే. నేను నమ్మను స్పైడర్ మ్యాన్ కొట్టాడు. ఒక్క నిమిషం అలాగే ఉండే, అలాగే ఉండు.
స్పైడర్ మ్యాన్ ఎవడే? ఏమోనండి చూద్దాం ఆకండి. అమ్మరాం బాబు యా మంగా, ఎస్ నీ కోసం ఏదైనా నేనే చెయ్యాలి మంగా. నీ కోసం యుద్ధం చేసినా యహా నేనే చెయ్యాలి. రామ్ బాబు మంగా, రామ్ బాబు మంగా, రామ్ బాబు నా పేరు కాదు, ఇంకొకసారి వెళ్ళి కొట్టాలి అంటున్నాను. ఇంకొకసారా? అవును రామ్ బాబు, కానీ స్పైడర్ మ్యాన్ లా కాదు, రామ్ బాబులా కొట్టాలి. మంగా నువ్వు జడ్జి అయితే నాకు వేరే శిక్షలు ఉండవే, డైరెక్ట్ గా ఊరు శిక్షే. దేవుడా ఇది సరసమా? నీలాంటిదే కంచంలో వేడన్నం పెట్టి నో నోట్లో కొరకంచ పెట్టిందంట. వస్తానా. 10 లక్షలు అంట రాంబాబును పట్టించి 10 లక్షలు పట్టేస్తా. ఏంటే ఆగండి, అంత కంగారుగా వెళ్తున్నారు. ఆ మల్లేష్ గారి దగ్గరికి వెళ్ళి 10 లక్షలు తెచ్చుకుంటా. ఏంటండి ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నంత ఈజీగా అడుగుతున్నారు? వాడు మామూలుగానే పెద్ద ఎదవ, మీకు ఊరికే 10 లక్షలు ఎందుకు ఇస్తాడు? పైగా మంగ రింగులోకి దిగిందనుకోండి మీ బొంగరం బద్దలైపోద్ది. అదేంటి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, స్పైడర్ మ్యాన్ డ్రెస్ చూపించేద్దాం. రాంబాబు మీకన్నా తెలివైనోడు, మరీ మీ అంత తింగరోడు కాదు. రాజీ నువ్వు రాంబాబును పొగుడు పర్వాలేదు, కానీ నన్ను మాత్రం తిట్టకు, బాగుండదు. తిట్టకపోతే ఆ స్పైడర్ మ్యాన్ మీరే, ఆ డ్రెస్ మీదే అంటే మీరేమైనా చేయగలరా? ఆ మల్లేష్ గారి చేతిలో మటన్ కైమ అయిపోతారు. అందుకే ఈసారి నేను మంగళ ఆలోచించాను. అయితే సూపర్, చెప్పు మంగ. మంగ కాదు రాజీ, ఏదో ఫ్లోర్ అనేసాను చెప్పు. మీరు బ్యాట్మెన్ వేషంలో వెళ్ళి ఆ మల్లేష్ గారిని కుమ్మేయాలి. ఆఫ్టర్ స్పైడర్ చిన్నది, మరి బ్యాట్ చాలా పెద్దది, రేటు డబుల్ ఉంటుంది. ఆ రాంబాబు చిన్న చిన్నగా చప్పిడి దెబ్బలు కొట్టించుంటాడు, మీరు బలంగా కొట్టండి, ఆటోమేటిక్ గా రేట్ పెరుగుద్ది. అబ్బా రాజీ, బ్యాట్మెన్ లా వెళ్ళి రేట్ పెంచుకోవడం అవసరం అంటావా? మనకు 10 లక్షలు రాకపోగా అనవసరంగా ఇరుక్కుంటావే. అది ఈ మంగారాజు స్కెచ్. స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్ రెండు రాంబాబే అని చెప్తాం, వాళ్ళు బయటపడేలోపు మనం క్యాష్ తో బయటపడచ్చు. అబ్బా రాజీ, మంగ అంటే మంగ అమ్మమ్మలా ఆలోచించావు. అబ్బు ఎక్కడ నా బ్యాట్మెన్ డ్రెస్ ఎక్కడా? చిత్తగొట్టేశాడు. ఎవర్రా నువ్వు? నోట్లోంచి మాట కూడా రావట్లే. చెప్తారా నిన్ను? నా దగ్గర ఇంకో డ్రెస్ ఉంది, సూపర్ మ్యాన్ డ్రెస్, అది వేసుకొని వస్తారు చంపేస్తా కదవా. బ్యాట్ మ్యాన్ గా ముందు వచ్చిన స్పైడర్ మ్యాన్ కామెడీ చేసినా సింపుల్ గా కొట్టిరా. ఈ బ్యాట్స్మెన్ డేంజర్ కూడా, బ్యాట్ తీసుకుని ఎడా పెడా బాధేసిండ్రా వీడి తల్లి. వీళ్ళకి నేను ఏం చేసిండ్రా, మొత్తం దండయాత్ర చేపట్టిండ్రు. దీనికి తోడు సూపర్ మ్యాన్ బ్యాలెన్స్ ఉండు, గాడెట్ల కొడతాడో. రే ఏదైతే అదైంది, గా బ్యాట్మెన్ నాకు కావాలరా, 20 లక్షలిస్తా. గాని పట్టుకో రండి. గా కొడుకు ఇటుకెళ్ళిండు, గీడు గుడికి ఇట్టే వెళ్ళిండు. అన్నా మీ కూడా గిట్టని పోవాలా? దేవుడిది మగ్గోళ్ళరా, గిటువైపు అంటే గిటువైపు కాదురా, గిటువైపు ఇండ్లలో ఉన్న మగ సాలేగాళ్ళని తీసుకురండి. సరే అన్నా. మోహన్ గారు మీరు ఎందుకు భయపడుతున్నారు? నాకేం భయం లేదా రాంబాబు, నువ్వే స్పైడర్ మ్యాన్ అని నాకు తెలుసు. ఆ విషయం ఆడితో చెప్పి 10 లక్షలు తీసుకుని వెళ్ళిపోతా. మరి అదే ఎట్టగారు అంటే
మీరు బ్యాట్మెన్ అని మాకు తెలుసు. ప్రూఫ్ ఉందా? నా స్పైడర్మెన్ డ్రెస్ ని కాల్ చేసి మీ బ్యాట్మెన్ డ్రెస్ ని మా మంగ అట్టుకెళ్ళిపోయింది, పిలిపించమంటారా? ఆ పని మాత్రం చేయకరా బాబు, ఈ చేతులు కదా. మరి చేతులు అనుకో అయ్యా, ప్లీజ్ రా బాబు, ఏదో చేయొచ్చు కదా. అందుకే అంటారండి, కలిసి ఉంటే కష్టాలైనా ఫేస్ చేయొచ్చు, విడిపోతే సుఖాలని కూడా ఎంజాయ్ చేయలేము అని. ఏదో చెయ్యి రాంబాబు. ఇక నా వల్ల కాదురా అన్నా, ఇంకిద్దరున్నారే. ఇంకా ఇద్దరు ఉన్నారా? డ్రెస్ వాళ్ళకి ఇచ్చేయరా, ఇక్కడే కొట్టించుకుందాం. రాంబాబు, ఏంటా ఇప్పుడు మన పొజిషన్? మోహన్ గారు, మీరు బయటపడి నన్ను బయట పెట్టకండి. ఈ డ్రెస్ వేసుకుందాం, దొరికిపోతే ఇక్కడ రక్తాభిషేకం, దొరకలేదనుకోండి అక్కడ బాలాభిషేకం. అంతేనట్టవాడ్రీ, మీరిద్దరు డ్రెస్సులు చేంజ్ చేసుకోండిరా. ఏమన్నారు? డ్రెస్సులు డ్రెస్సులు చేంజ్ చేసుకోండిరా. డ్రెస్సులు డ్రెస్సులు రా, చేంజ్ అబ్బో. ఇటు అటు, మనకి అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ వీడికి మాత్రం దరిద్రం పడిచం పెట్టినట్టు పట్టిందయ్యా. సార్, కొడుకు ముచ్చట పడుతున్నాడు, కుమ్మద్దం బదండు. లేపిసావండ్రా. ఏంటి మంచి జోష్గా డాన్స్ చేస్తున్నారు, జాక్పాట్ ఏమైనా కొట్టావా? మల్లేష్ ని కొట్టాం. మీరు కొట్టారా? యాక్చువల్ గా ఏం జరిగిందంటే, అది జరిగింది మంగ, ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా. విషయం తెలియకుండా కొడితే విశేషం ఏముంటుంది? వాడికి తగలాల్సింది దెబ్బలు కాదు, రావాల్సింది బుద్ధి, అది మనం తీసుకురావాలి. ఎలా మంగ? మంగ ప్లాన్ వేసిందంటే ఎవడైనా వంగాల్సిందే. ఇప్పుడుంటుంది మల్లేష్ గారికి డైరెక్ట్ గా అటాక్. మంగ, మమ్మల్ని బయటపెట్టి నీ ప్లాన్ లో మమ్మల్ని బలిపశువుల్ని చేయక మంగ. ఆట క్లైమాక్స్ కొచ్చింది, ఇప్పుడు మంగ ఆడుతుంది, మీరంతా గ్యాలరీలో కూర్చొని చూస్తూ ఉండండి. 24 అవర్స్ ఈ మంగ అల్లరి చేస్తూనే ఉంటుంది. నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చీదీనమ్మ జీవితం, ఎవడు కొట్టిండ్రో తెలియకపోయా, ఎవరు కొడుతున్నా తెలియకపోయా, నా మోఖం మీద మన్ను పోయా. గాళ్ళిద్దరు సురసుర చేసిండ్రు, ఈ రుద్రమదేవి సంపుడు చంపుతుందా ఏంది? రే, ఆమె వస్తుంది, జర ఉసారు ఉండండిరా. మంచుకున్నావా మలేష్ అన్న? ఏదో ఇట్లున్నా చెల్లెమ్మా, నువ్వెందుకు వచ్చినావో చెప్పు. నువ్వు నన్ను అవమానించినావు, కానీ నేను నిన్ను అభిమానిస్తున్నా, అందుకే నిజం చెప్తున్నా. నాకు స్పైడర్ మ్యాను బ్యాట్మ్యాను ఇద్దరు తెలుసు. ఎవరు ఎక్కడుంటారో ఎట్టుంటారో చెప్పు చెల్లెమ్మా. 10-20 లక్షలు ఇస్తానని చెప్పినా నీకు ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా ఇస్తా. రేయ్ అన్నా, చెల్లెమ్మకి ఆ సూట్ కేసులో పైసలు తెచ్చియండిరా. తీసుకో చెల్లెమ్మా, గాళ్ళెవరో చెప్పమ్మా. కూర్చో చెప్తా. మిస్టర్ రాంబాబు, మోహన్ గారు, రాజీ.
అరే గాళ్ళు ఎందుకమ్మా, ఆ స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఎవడు చెప్పు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావే? అవును మంగ, వెళ్ళిపోదాం పదా. చిన్న పనుంది, ఆగండి. మలేషన్న రాంబాబు స్పైడర్ మ్యాన్, మోహన్ గారు బ్యాట్స్మెన్. కావాలంటే చెక్ చేసుకో. నువ్వు చెప్పినావుగా శల్యమా, నమ్ముతా. అసలు ఇందాక నేనే ఉల్టా పల్టా చేసి తప్పు చేసిన. రేయ్ అన్నా, కొడుకుల్ని కట్టేయండిరా. ఎంత పని చేసావే, మమ్మల్ని బలి పశువుల్ని చేసే కదా మంగ. ఏదో ఒకటి చేయమంగా. నమస్తే సార్. నమస్తే మేడం. ఏంటన్నే? రేయ్ ఏంద్రా, ఏం జరుగుతుందిరా? అసలు ఏం జరుగుతుందమ్మా? మా రాంబాబు మోహన్ గారు జస్ట్ శాంపుల్ మాత్రమే. వీళ్ళంతా వీళ్ళకి డూపులు. ఈ 10 మందికి ఇంకెంతమంది డూపులో ఒకసారి ఆలోచించు. చెల్లెమ్మా, మొత్తం కథ అర్థమైందమ్మా. వడ్డీలకిచ్చి హింసించకూడదు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యాలే. Yes, you're correct. లైఫ్ లో మళ్ళా గిసు వంటి చేయనమ్మా, నన్ను ఇడిసేయమ్మా. That is Manga.